నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, బోళా శంకర్ ఫ్లాప్ అయింది కదా, ఈ సందర్భంగా చిరంజీవి గారు హిట్ సినిమాలు అంటే చిన్నపిల్లలతో సహా చెప్తారు సార్, ఎవరైనా చెప్తారు ఆయన సాంగ్స్ కానీ మూవీస్ గురించి కానీ, కానీ టాప్ 10 ఫ్లాప్ మూవీస్ అంటే ఏవి చెప్తారు సార్? యా, యాక్చువల్గా చిరంజీవి గారు ఇచ్చిన హిట్లు ఏ హీరో ఇవ్వలేదని చెప్పచ్చు. అన్ని పెద్ద హిట్లు ఇచ్చారు, ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత కృష్ణ శోభన్ బాబు, కృష్ణరాజు, ఈ తరం తర్వాత వచ్చిన స్టార్ హీరోల్లో చిరంజీవి ఇచ్చిన హిట్లు ఎవరు ఇవ్వలేదు. అయితే చిరంజీవి ఫ్లాప్స్ కూడా బాగానే ఉన్నాయి, ముఖ్యంగా డిజాస్టర్స్ ఉన్నాయి కెరియర్లో. ఎవరి ఏ స్టార్ హీరోకైనా అవి తప్పు, అన్ని హిట్లే ఉండవు. ముఖ్యంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్లాప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు బోలశంకర్ 154వ సినిమా చిరంజీవి గారిది. సో 154 సినిమాలు చేశారంటే ఖచ్చితంగా ఫ్లాపులు కూడా ఉంటాయి. మనం హిట్ల గురించి మాట్లాడుకున్నట్టే ఫ్లాపుల గురించి కూడా మాట్లాడుకోవాలి. యాక్చువల్గా 1978లో పునాది రాళ్లతో ఆయన ఎంటర్ అయ్యారు. అయితే ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ కాలేదు, ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది. అయితే ఫస్ట్ సినిమాగా చెప్పుకున్నప్పుడు మాత్రం పునాది రాళ్లే ఫస్ట్ సినిమా అనమాట. అయితే రిలీజ్ అయిన ఫస్ట్ సినిమాగా చెప్పాలంటే ప్రాణం ఖరీదు. పునాదిరాళ్ళకి ఆయన 1116 రెమెండేషన్ తీసుకున్నారని చెప్తారు. సో అలాగా ఎంటర్ అయిన ఆయన ఇప్పుడు బోలశంకర్ వరకు 154 సినిమాలు చేశారు. ఇందులో టాప్ 10 వరస్ట్ ఫిల్మ్స్ లేదా టాప్ 10 ఫ్లాప్స్ ఆఫ్ చిరంజీవి గారు అనుకుంటే ఇది కరెక్ట్గా ఇదే ఆర్డర్ అనేది కాదు, నేను ఒక ఆర్డర్ వేశాను. ఇది అక్యురేట్గా దీని మీద డీప్ రీసెర్చ్ చేసి చేయలేదు, రఫ్గా ఒక ఆర్డర్ వేశాను. ఇది అటు ఇటుగా కూడా ఉండొచ్చు, ఇవి కాకుండా ఇంకొన్ని కూడా ఉన్నాయి. సో ఫస్ట్ నా ఆర్డర్ ప్రకారం ఆచార్య అని కొట్టాల శివ డైరెక్ట్ చేసింది. ఇది 2002లో వచ్చింది, మన అందరికి తెలుసు. అది డిజాస్టర్గా అందరూ ఒప్పుకున్నారు, చిరంజీవి గారు ఒప్పుకున్నారు, కొట్టాల అందరూ కూడా ఒప్పుకున్నారు. అది ఎందుకంటే అది ఒక డిఫరెంట్ థీమ్తో ట్రై చేస్తారు. రెండోది అది బాగా లేట్ అయింది కూడా, కరోనా టైంలో అది అంత బౌండ్ స్క్రిప్ట్ అయినా కూడా దాన్ని మళ్ళీ మార్చారని చెప్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం చిరంజీవి గారే కొరటాల శివని ఇంకొక పాపులర్ ఒక పెద్ద రైటర్ని పిలిచి దీన్ని మళ్ళీ డెవలప్ చేద్దామంటే కొరటాల అన్నారంట, ఆల్రెడీ మనం అంతా ఫైనలైజ్ చేసి బౌండ్ స్క్రిప్ట్ ఉంది కదా సార్, మళ్ళీ దీంట్లో ఎందుకు పెట్టడం అంటే అదేమి అట్లేం ఉండదు, మనం చేస్తా పోవాలని చెప్పి చేయించారు. సో ప్రధానంగా ఏంటంటే కొరటాలకి ఒక రకమైన సినిమా వచ్చు, ఆయన ఆ సినిమా చేయడానికి ఫ్రీడమ్ ఇవ్వాలి. ప్రతి దాంట్లో మనం వేలు పెడితే అది అతను సినిమా అతను చేయలేడు, వేరే వాళ్ళ సినిమా నచ్చినట్టుగాను అతను చేయలేడు, ఇది మేజర్ ప్రాబ్లం. అది జరిగింది అక్కడ. సో అది ఫ్లాప్ అయింది. రెండవది సైనా నరసింహారెడ్డి. ఈ సైనా నరసింహారెడ్డి అయితే ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని పాపులర్ ఇండిపెండెంట్ మూమెంట్లో స్వాతంత్ర ఉద్యమ కాలంలో పోరాడిన వ్యక్తి, అంటే చాలా అర్లీగా 1840స్లోనే ఆయన రాయలసీమలో ఉయ్యాలవాడ అనే ఒక ఏరియాలో ఉండి ఇచ్చేశారు. ఇప్పటికీ జానపద గీతాల్లాగా ఆయన పేరుతో సై సైరా నరసింహారెడ్డి నీ పేరే బంగారపు కడ్డి ఇలాంటి పాటలు కూడా ఉంటాయన్నమాట. దాని మీద అజీజ్ అని ఒక నాకు కూడా ఫ్రెండ్ ఆయన, ఆయన నవల్ రాశారు. సో ఆ నవల్ బేస్ చేసుకొని పరుచూరు బ్రదర్స్ లాంగ్ బ్యాక్కే, అంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్కే డెవలప్ చేశారు. అప్పట్లో చిరంజీవి గారు డైరెక్ట్ చేయాల్సి కూడా ఉనింది ఈ సినిమాని. ఆ టైంలో నేను కూడా కొంత వర్క్ చేశాను అనమాట పరుచూరు బ్రదర్స్తో. అయితే అది అప్పుడు ఆగిపోయి తర్వాత ఫైనల్గా సురేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది. సో ఇప్పుడేమో అది అదేంటంటే ఒక రస్టిక్గా రాగా తీయాల్సిన సినిమా అది. అది వదిలేసి దీన్ని ఏదో ఒక ఎపిక్ లాగా చేద్దామని, అది ఎపిక్ కాదు. అతను ఏంటంటే ఒక చిన్న ఒక 60 గ్రామాలకి పాలేగారు అతను, ఒక చిన్న ఏరియా అది, దాన్ని అంతే రస్టిక్గా తీసుంటే బ్రహ్మాండంగా ఉండేది. నిజానికి ఆస్కార్ అవార్డు రేంజ్ సబ్జెక్ట్ అది, కానీ దాన్ని వీళ్ళు ఒక ఎపిక్ అని చెప్పి దానిలో ఇష్టం వచ్చినట్టు మార్చేసి పిచ్చి పిచ్చిగా చేసేసారు. అది బాగా పెద్ద ఫ్లాప్. అది ఇక నెక్స్ట్ శంకర్ దాదా జిందాబాద్ అండి. ఇది లగేరహో మున్నాభాయ్ అనేది మన రాజ్ కుమార్ హిరాని ఆయన
డైరెక్షన్లో వచ్చిన దానికి రీమేక్. అంతకుముందు శంకర్ దాదా ఎంబీబీఎస్ కూడా అయింది, దాన్నే మళ్ళీ ఇప్పుడు రెండోసారి సీక్వల్గా దీన్ని తీశారు. ఇది ప్రభుదేవా దీన్ని డైరెక్ట్ చేశాడు. ఇది 2007లో వచ్చింది. కరిష్మా పాఠక్ హీరోయిన్. ఇది యాటర్ ఫ్లాప్ అండి. దాని తర్వాత మురగరాజు గోస్ట్ ఇన్ ద డార్క్నెస్ అని మైకేల్ డగ్లస్ సినిమా అన్నమాట, చాలా పాపులర్ సినిమా హాలీవుడ్లో. దాన్ని అడాప్ట్ చేసి గుణశేఖర్ డైరెక్షన్ అనమాట. ఒక పెద్ద బ్రిడ్జ్ కడతా ఉంటే అక్కడ కూలీలు అంటూ ఉంటారు, ఇండియన్ కూలీస్ కూడా ఉంటారు, నేను చెప్పేది ఒరిజినల్. సో ఆ టఫెస్ట్ బ్రిడ్జ్ అనమాట. ఆ కూలీలని కొన్ని లైన్స్ అటాక్ చేస్తుంటాయి. సో అవి చాలా క్లవర్ లైన్స్ అనమాట. వాటిని చంపడానికి ఒక వేటగాడు తీసుకొస్తారు. ఇతను ఎలా వాటిని చంపగలిగాడు అనేది కథ అనమాట. దాన్ని అడాప్ట్ చేసి చిరంజీవికి మురగరాజ్ అని చెప్పి తీశారు. గుణశేఖర్ దర్శకత్వం, సిమ్రాన్ వీళ్ళు చేశారు. అది కూడా అటర్ ఫ్లాప్ అన్నారు. ఇక అంజీ అండి. అంజీ వచ్చి అప్పటికి చిరంజీవి అనే కాదు తెలుగులోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా, దాదాపు అప్పట్లోనే 30 కోట్లు అని చెప్తారు. దీని పేరు ఆకాశ గంగని కూడా అనుకున్నారు. కోటిరామకృష్ణ దర్శకత్వం, తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి ప్రొడ్యూసర్ అనమాట. ఇది కూడా మెగా ఫ్లాప్. ఇది ఒక ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా. దాని తర్వాత బిగ్ బాస్ అండి. బిగ్ బాస్ వచ్చి 95లో వచ్చింది. విజయ్ బాపినీడు దీనికి. ఈ అంజీలో ఏమో నమ్రత శిరోద్కర్ హీరోయిన్గా చేసింది మన మహేష్ బాబు గారి వైపు. బిగ్ బాస్లో ఏమో రోజా మాధవి చేశారు, విజయ్ బాపినీడు డైరెక్టరు. ఇది అకిరా కురోసవా జపనీస్ డైరెక్టర్ది. యజింబో అని ఒక సినిమా ఉంటుంది, ఆ యజింబోని అడాప్ట్ చేశారు. అంటే ఒక ఊర్లో ఒక టౌన్లో చిరంజీవి వచ్చినప్పుడు అక్కడ రెండు గ్రూప్స్ ఉంటాయి, ఫైటింగ్ గ్రూప్స్, క్రైమ్ గ్రూప్స్. ఆ గ్రూప్స్లో ఒక గ్రూప్ వైపు చేరడం, ఇంకో గ్రూప్కి ఇది, అటువంటి ఒక సబ్జెక్ట్తో చేశారనమాట. ఇది ఫ్లాప్. దాని తర్వాత 95లో వచ్చిన రిక్షా ఓడు, కోటిరామకృష్ణ అనే, ఇది కూడా నగ్మ సౌందర్య చేశారు. దీంట్లో తండ్రి కొడుకుల పాత్ర చిరంజీవి గారు చేశారు. క్రాంతి కుమార్ ప్రముఖ డైరెక్టర్ ప్రొడ్యూసర్, ఆయన ప్రొడ్యూసర్ అనమాట. ఇది కూడా ఫ్లాప్ అయింది. దాని తర్వాత రాజా విక్రమార్క, ఇది వచ్చి కమింగ్ టు అమెరికా అని ఒక హాలీవుడ్ సినిమా. ఒక ట్రైబల్ పెద్ద సిటీలోకి వస్తే ఎలా ఉంటుంది అనే సబ్జెక్టు. దీంట్లో కూడా ఒక ఈయన స్కంద ద్వీపాన్ని ఒక దీనికి రాజ్యానికి రాజుగా ఉంటాడు. అయితే తనకి ఇష్టం లేని పెళ్లి చేయడానికి వాళ్ళ నాన్న ట్రై చేసినప్పుడు పారిపోయి సిటీకి వస్తాడు. ఆ సిటీలో ఇతను మెకానిక్గా పనిచేయడం, ఏం చేశాడు ఎలా చేశాడు అనేది ఇదనమాట. దీన్ని రవిరాజ పిన్సెట్టి చేశాడు, అమలా రాధిక దీంట్లో వచ్చేసాడు. ఇక త్రినేత్రుడు అని, త్రినేత్రుడు కూడా బెవర్లీ హిల్స్ కాప్ అని ఒక హాలీవుడ్ సినిమా, దాన్ని అడాప్ట్ చేశారు. కోదండ రామరెడ్డి డైరెక్టర్, మన నాగబాబు ప్రొడ్యూసర్ అనమాట, అంజనా ప్రొడక్షన్స్ కింద. భానుప్రియ చేశారు. దీంట్లో సిబిఐ ఆఫీసర్గా ఇతను పనిచేస్తారు. నెక్స్ట్ జేబు దొంగ, దీంట్లో కూడా సిబిఐ ఆఫీసరు చిరంజీవి. ఇది భానుప్రియ ఉంటుంది, రాధా ఉంటుంది, ఇద్దరు ఉంటారు. 1987లో వచ్చింది. ఇది కూడా ఫ్లాప్. సో ఈ టాప్ ఫిల్మ్స్ అంటే ఇది చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా లంకేశుడు ప్రాపు, రుద్రనేత్ర, తర్వాత స్టూవర్ట్పురం పోలీస్ స్టేషను, యుద్ధభూమి, రుద్రవీణ, ఆరాధన, ధైర్యవంతుడు, వేట, కిరాతకుడు, ఇలా చాలానే ఉన్నాయి. టాప్ అయితే ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.